దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడి వాక్యమును ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రం. నన్ను ఆహ్వానించినటువంటి జీడిఎం సంఘము, దైవ సేవకులు పాస్టర్ నవరత్నం గారికి, మరి యవన దైవ సేవకులు నోబెల్ గారికి, సంఘ పెద్దలకు మీకు అందరికీ శుభాలు. వారికి ప్రత్యేక వందనాలు. నాతో కలిసి ఈ రెండు దినాలు అండ్ రేపు ఎల్లుండి కూడా వర్తమానాలు ఇవ్వడానికి వచ్చిన తోటి దైవ సేవకులు బ్రదర్ సంజీవరావు గారికి, అలాగే డాక్టర్ విజయ్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడి వాక్యమును మనం చదివి మనకున్న సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12-14 వరకు నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12-14 వరకు. ఇదివరకే నేను గెలచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, మా తండ్రి, మరొకసారి రాత్రి సభలో మీ కృప మాకింతవరకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. పాడి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి మాకు కృప దయచేసావు, మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యమును తెరిచి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, కూడి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, ఇంకా ఎవరైనా మార్గంలో ఉంటే వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని, ఈ వర్తమానము మీకు మహిమకరంగా వారికి మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. తరువాతి వర్తమానం కొరకు కూడా మీ దాసులను సిద్ధపరిచి బలముగా వాడుకోండి. రేపు ఎల్లుండి పగలు వరకు జరగబోయే ప్రతి సభ మీరు దీవించమని, మీ నామము మహిమపరచుకోమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:12 ఆయన వ్యక్తిగత విషయాల గురించి చాలా చెప్తాడు. ఆయన యొక్క హృదయాన్ని వారికి తెరిచాడు. ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువే స్వయంగా దమస్కు మార్గములో అపోస్తలైనటువంటి పౌలును దర్శించినప్పుడు, వారిద్దరి మధ్యలో ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు, అంటే ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు, పౌలు భక్తుడి యొక్క జీవితము తారుమారైపోయింది. ఆయన యొక్క జీవితము తల్లకిందులైపోయింది. ఎందుకంటే ఆయన యొక్క సృష్టికర్త, ఆయన జీవితము దారి తప్పిపోతున్నప్పుడు దాన్ని సరిదిద్దడానికి ఆయన ఎదుటికి వచ్చాడు. ఆ రకమైనటువంటి అనుభవంతో పౌలు భక్తుడు మారు మనసు పొందాడు. దేవుని ప్రజగా, దేవుని యొక్క ప్రియమైనటువంటి సేవకునిగా మారాడు. ఆత్మచేత నింపబడ్డాడు. ప్రభు కొరకు అనేక రకాలైనటువంటి శ్రమలు అనుభవించి, వాటన్నింటిలో కూడా నమ్మకమైనటువంటి సేవకునిగా కడమట్టుకు ఆయన నిలబడ్డాడు. పౌలు భక్తుడికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఒకనొక విశిష్టత ఏంటంటే, మన నూతన నిబంధనలో సగ భాగము ఆయన రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా పౌలును దేవుడు తన చేతుల్లో ఒక కలముగా వాడుకొని ఆ యొక్క భాగమంతటిని కూడా రాయించాడు. ఎక్కడెక్కడైతే క్రీస్తు నామము ఎరుగదో ఆ ప్రాంతాలకు పౌలు వెళ్ళి అక్కడ యేసు ప్రభువును ప్రకటించాడు. ఒకప్పుడు ఏ ప్రభువునైతే ఆయన కంప్లీట్గా పాతి పెట్టేద్దాం అనుకున్నాడు, ఆయన పేరు పాతి పెట్టేద్దాం అనుకున్నాడు, అదే ప్రభువును ఈ అపోస్తలైనటువంటి పౌలు ప్రకటించడం జరిగింది. బైబిల్లో మనం చూస్తాం ఆయనకు దేవుడు ఒక ప్రత్యక్షతను కూడా ఇచ్చాడు. పరలోకానికి ఆయన కొనిపోబడ్డాడు. అక్కడ అద్భుతమైనటువంటి విషయాలు ఆయన విన్నాడు. కానీ వాటిని మనకు చెప్పడానికి ఆయనకు అనుమతి దేవుడు ఇవ్వలేదు. ఆయన ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు, విశిష్టమైనటువంటి అద్భుతాలు చేయించాడు. ఒక రకంగా చెప్పాలంటే నూతన నిబంధనలో మన ప్రభు తరువాత వెనకాల ఉండేటువంటి గొప్ప దైవ సేవకునిగా పౌలు కనబడతాడు. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఇదివరకే గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకునటలేదు. సో నేను ఆల్రెడీ గొప్ప ఆత్మీయుణ్ణైపోయాను, గొప్ప ప్రార్థనా పరుణ్ణైపోయాను, గొప్ప ప్రసంగికుణ్ణైపోయాను, గొప్ప అపోస్తలనైపోయాను, గొప్ప అద్భుత కార్యాలు చేసేటువంటి స్వస్థతావరం గలవాడినైపోయాను అని అనుకోవట్లేదు. కానీ నేను దేని కొరకైతే యేసు ప్రభు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి పరుగెడుతున్నాను అని అంటాడు.
సో పౌలు భక్తుడు తన జీవితంలో చివరి దశ వరకు కూడా ప్రభువు కృపలో ప్రభువు జ్ఞానంలో పెరగడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన మధ్యలో చాలామంది క్రైస్తవులు మనకు తారసపడుతుంటారు, కంటపడుతుంటారు. వారు రక్షించబడి 4 ఏళ్ళు, రక్షించబడి 10 ఏళ్ళు అవగానే వారికి చాలా గొప్ప అనుభవం వచ్చినట్లు వారు ఫీల్ అయిపోతారు, మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలా బైబిల్ తెలుసు అనుకుంటారు, మాకు గొప్ప ప్రార్థన అనుభవం ఉందనుకుంటారు, మేము చాలా గొప్పగా సువార్త పరిచయం చేశామనుకుంటారు, లేకపోతే ప్రపంచంలో మమ్మల్ని మించినోడు ఇంకొకరు లేడు అనుకుంటారు. ఇది యేసుక్రీస్తు మనస్సుకు సంబంధించిన లక్షణం కాదు. క్రీస్తు మనస్సు కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను ఫలించాలి, ఇంకా ప్రభువులో పరిపూర్ణంగా ఉండాలి అనే ఆశపడతాడు. సో పౌలు ఇక్కడ 3 మాటలు చెప్పాడు, 3 విషయాలు చెప్పాడు. అవి మనం ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. ఆయన గురి యొద్దకే పరిగెత్తడానికి, యేసు ప్రభు ఎందుకైతే ఆయన్ని పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి, బహుమానాన్ని పొందడానికి ఆయన జీవితంలో పెట్టుకున్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు, 3 most important principles ఆర్ వైటల్ ప్రిన్సిపల్స్ అని మనం చెప్పొచ్చు. మొట్టమొదటి ఏంటంటే ఫర్గెటింగ్ ద పాస్ట్, గతమును మరిచిపోవడం. వెనుక ఉన్న వాటిని మరిచి అని అన్నాడు. ఆయనకు ఒక భయంకరమైనటువంటి గతం ఉండేది. ఆ గతం ఆయన్ని చాలాసార్లు పట్టుకుని పీడించే ప్రయత్నం చేసేది, కానీ ఆయన దాని పట్టులోనికి రాలేదు. ఎందుకంటే ఆయన ప్రభు చేత పట్టబడ్డాడు, ప్రభు కొరకే ఆయన జీవితాన్ని ఆయన సమర్పించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ గతం ఉంది, దాన్ని మనం కాదనలేము. ఈ రోజున మీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ మీ వయసును బట్టి మీకు అన్ని సంవత్సరాలు అంత కాలం గతకాలంగా ఎంచబడుతోంది అనేది మాత్రం మీరందరూ ఒప్పుకుంటారు. ఈ గతం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర మన జీవితాల్లో పోషిస్తుంది. దాని పట్ల మనకు సరైనటువంటి వైఖరి ఉండాలి, దానితో మనం సరిగ్గా వ్యవహరించగలగాలి. గతము ఒక దీవెనగా ఉండగలదు, గతము ఒక దిగ్బంధంగా కూడా మారగలదు, గతము ఒక మహలుగా ఉండగలదు, నిన్ను సుఖపెట్టగలదు, లేకపోతే గతము ఒక చెరసాలగా మారి నిన్ను మగ్గిపోయేటట్టు కూడా చేయగలదు. ఈ గతము ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. గతకాలానికి సంబంధించినటువంటి కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కృప కనికరాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రభు ద్వారా చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యేసు ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆ మహాప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే మనం మర్చిపోవలసినవి కూడా ఉన్నాయి. అవేంటో మనం ఈ యొక్క సందేశంలో చూడబోతున్నాం. వెనుక ఉన్న వాటిని మరిచి అన్నప్పుడు, మరిచి అనేటువంటి పదంలో నా మనసులో కొన్ని ఉన్నవి వాటిని నేను మనసులో నుండి బయటికి పంపిస్తున్నాను, నా మనసు చేత వాటిని పట్టుకోకుండా వాటిని నేను విడిచిపెడుతున్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు నా చాలామంది క్రైస్తవుల్ని చూసినప్పుడు, విశ్వాస లోకంలో తిరిగేటువంటి వారిని చూసినప్పుడు వారి జీవితాలు చాలా ఘోరంగా కనబడతాయి. గతము వారిని హతం చేసేసినట్టు వారు బతుకుతూ ఉంటారు. కొంతమందినైతే భూతకాలం భూతమై పట్టి పీడుస్తూ ఉంటుంది. విన్స్టన్ చర్చిల్ అనేటువంటి ఇంగ్లండ్ ప్రధానమంత్రి ఒక మాట అనేవాడు, నీ ప్రస్తుతము నీ గతముతో పోరాడుతూ ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. నీ ప్రస్తుతము నీ గతముతో పోరాడుతూ ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. చాలామందికి భవిష్యత్తు ఎందుకు లేదంటే వారి ప్రస్తుతం వారి గతంతో పోరాడుతోంది. వారు ఆ గతముతోనే మరి వారి యొక్క ప్రస్తుతాన్ని పాడు చేసేసుకుంటారు. అలా మనం ఉండకూడదని పౌలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకనొక సందర్భంలో జాపనీస్ దేశంలో మరొక ప్రాంతంలో 2 బౌద్ధమతపు సన్యాసులు ఒక వాగు దగ్గరకు వచ్చారు. అప్పుడే వర్షాకాలం బాగా బలంగా అది ప్రవహిస్తోంది. ఒక జాపనీస్ యువతి కూడా అక్కడికి వచ్చింది, కాకపోతే ఆమె అవతలకి వెళ్ళాలి, దాటాలంటే భయం, ఎందుకంటే వాగు చాలా ఉద్ధృతంగా ఉంది. ఆమె అక్కడే నిలబడి చూస్తున్నప్పుడు పెద్ద ఆయన పెద్ద సన్యాసి అడిగాడు, అమ్మా నీకేమైనా సహాయం కావాలా? ఆమె చెప్పింది, అయ్యగారు నేను అవతలకి వెళ్ళాలి, మరి నాకేమో ఇది చూస్తుంటే భయం వేస్తుంది, దాటాలనిపించట్లేదు. ఆయన అన్నాడు, నీకేం అభ్యంతరం లేకపోతే నేను నిన్ను నా భుజాన మోసుకుని అవతలకి చేరవేస్తాను, పర్వాలేదా? అప్పుడు ఆ మంది, పర్వాలేదు నన్ను తీసుకెళ్ళొచ్చు మీరు అని. సో ఆయన భుజాన వేసుకుని అవతలకి తీసుకెళ్ళి ఆమెను దించాడు. ఆమె దారిన ఆమె వెళ్ళింది. వాళ్ళిద్దరూ వాళ్ళ బౌద్ధ మతపు మఠానికి వెళ్ళారు. ఆ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత చిన్న సన్నాసి పెద్ద సన్నాసితో అంటున్నాడు, మనం ఈ రోజున 2 విషయాల్లో దారి తప్పాం, ముఖ్యంగా మీరు 2 తప్పిదాలు చేశారు. మనం ఈ బౌద్ధ మతపు సన్యాసాన్ని పుచ్చుకున్నప్పుడు 2 శపథాలు చేశాం. 1, స్త్రీ వంక చూడొద్దు. 2, స్త్రీను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దు. మీరు ఆమెను చూసి ఆమెతో మాట్లాడారు, అండ్ ఆమెను మీ భుజాన్ని వేసుకొని మోసుకొని వచ్చి అవతలు దించారు. ఈ 2 పాపాలు మీరు చేశారు అని చిన్న సన్నాసి పెద్ద సన్నాసితో అంటే,
పెద్ద ఆయన అన్నాడంట, మన బౌద్ధ మతం మనకి ఇంకోటి నేర్పిస్తోంది, మానవుల క్షేమం కొరకు మనకి శపథాలు పెద్దగా అవసరం లేదు, వారికి కావలసిన సహాయం చేయడమే మనకు ముఖ్యం. ఆ అమ్మాయికి సహాయం చేయాల్సిన అవసరం ఉండింది కనుక చేశాను, నేను ఆమెను మోసాను, దించాను. అయితే మూర్ఖుడా, నీవింకా ఆ అమ్మాయిని మనసులో మోస్తూనే ఉన్నావురా అన్నాడు. మూర్ఖుడా, నీవింకా ఆ అమ్మాయిని మనసులో మోస్తూనే ఉన్నావురా. మనం ఎక్కడెక్కడో బతుకులో బతికేం వచ్చాం, అవన్నీ విడిచి వచ్చాం అని మనం అనుకుంటాం. కానీ మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది నా సందేశం ఎటువైపు పోతుందో. మీరు చాలా విషయాలు మీ మనసులో మోస్తారు, మీ బ్యాగులో మోసేవి కొన్ని, మీ మైండ్లో మోసేవి చాలా. ఈ మైండ్ బరువెక్కిపోతుంటుంది, కొంతమందికి మైగ్రేన్ వస్తుంది, కొంతమందికి తలపోటు వస్తుంది, కొంతమందికి ఎప్పుడు నెమ్మది ఉండదు, కొంతమంది రాత్రి పడుకుంటే పీడకల్లు, కొంతమంది ఎప్పుడు భయం భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. మీ మైండ్లో మీరు మోయకూడనటువంటి విషయాలు మీరు మోస్తున్నారు, వాటిని పౌలు విడిచిపెట్టాడు, వాటిని దేవుడి ప్రజలు విడిచిపెట్టాలి. అదే దేవుడు మనకు ఈ రాత్రి నేర్పిస్తున్నాడు, వాటిని మనం విడిచిపెట్టేసేయాలి. అవి మనకు ఏ రకంగా కూడా ఉపయోగపడవు, ప్రభుతో మనల్ని నడవనివ్వవు, ప్రభు కొరకు మనం ఏమి చేయడానికి కూడా అవి మనకు సహాయము చేయవు. మనందరికీ ఓ విషయం తెలుసు, మనం ఎవరం కూడా ఆహారం చెడిపోయిన తర్వాత దాన్ని మనం భుజించం. ఆహారం పాడైపోతే దాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుంది, దాన్ని పారేస్తాం. పాచిపోయినటువంటి పదార్థం ఎంత మంచిదైనా, మరి మీరు రొయ్యలంటే ఇష్టపడతారో పీతలంటే ఇష్టపడతారో నాకు తెలియదు, కానీ మీరు చాలా ధర పెట్టి కొన్నారనుకోండి, టైగర్ ప్రాన్సే కొన్నారనుకోండి, ఆర్ మీకు ప్రాన్స్ చెరువులు ఉన్నాయనుకోండి, అయినా కూడా బయట అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది. సో అవి మీరు చక్కగా వండుకున్నారు 3 కిలోలు, అయితే అవి పాడైపోయాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, కరెంటు పోయింది, రాత్రి వరకు రాలేదు, మీరేమో ఇంటి బయట ఉన్నారు, ఇంటికి వచ్చేసరికి అదంతా కూడా పాడైంది, పాచిపోవడం మొదలైంది. మీరేం చేస్తారు, అయ్యో నా రొయ్య, అయ్యో నా రొయ్య అని తింటారా, లేకపోతే బయట పారేస్తారా? బయట పారేస్తారు, ఎందుకంటే అవి ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఎందుచేత శరీరానికి పాచిపోయిన పదార్థాలు పెట్టినటువంటి మనము మన మనసుకు పాచిపోయినటువంటి పదార్థాలు మేతగా పెడుతుంటాం, మరి మనకు మానసిక ఆరోగ్యం ఎక్కడుంటుంది చెప్పండి? మానసికంగా మనము ఆ దేవుడి యొక్క సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ఎట్లా అనుభవించగలమో చెప్పండి. పౌలు వెనుక ఉన్న వాటిని మరిచాడు గనుక దేవుని యొక్క సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుభవించగలిగాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆ రకంగా లేరు. కారణం ఏంటంటే వాటిని మేతగా పెడుతుంటారు. రాబందువులకు శవాలను పీక్కు తినే అలవాటు ఉంది, హమ్మింగ్ బర్డ్స్ అనేటువంటి ఇంకొక పక్షులకు తాజా పుష్పాలను మాత్రమే ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని చేయత్తమన్ను, మీరు రాబందా లేకపోతే హమ్మింగ్ బర్డా అని నేను మిమ్మల్ని అడగను, కాకపోతే మీరు ఆలోచించమని నేను మీకు మనవి చేస్తున్నాను. నా కారులో నేను ప్రయాణం చేసేటప్పుడు నా ముందు ఒక పెద్ద అద్దం ఉంటుంది, దాని మీద ఒక చిన్న అద్దం ఉంటుంది, ఆ చిన్న అద్దాన్ని రేర్ వ్యూ మిర్రర్ అంటారు. ఆ చిన్న అద్దం ఎందుకు పనికి వస్తుందంటే నా వెనక ఎవరున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అప్పుడప్పుడు చూడడానికి పనికి వస్తుంది. కానీ నేను కారు నడిపించేటప్పుడు పెద్ద అద్దంలోనే చూడాలి, ముందుకే చూడాలి, ఆ చిన్న దాంట్లో వెనక్కి చూడకూడదు. ఈరోజున సమస్య ఏంటంటే చాలా మంది పెద్ద అద్దంలో ముందుకు చూడరు, చిన్న దాంట్లో వెనక్కి చూస్తుంటారు. యాక్సిడెంట్లు అవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎన్నో సంఘాల నిండా మనకు ఆత్మీయ వికలాంగులు పడి కనబడతారు. యేసు ప్రభువుకు బెతెస్దా కోనేరు దగ్గర ఆ యొక్క రోగులు వికలాంగులు పడి కనబడినట్లు ఈ రోజున క్రైస్తవ లోకంలో సంఘాల నిండా స్పిరిచువల్ క్రిపుల్స్ ఉన్నారు, ఆత్మీయ వికలాంగులు. ఎందుకు అలా అంటున్నారు బ్రదర్? ఎందుకంటే కామ క్రోధ రాగ మరి మద ద్వేషాలతో వారు నిండిపోయి ఉన్నారు. వాటిని మర్చిపోలేరు, వాటిని విడిచిపెట్టరు, వాటిని వారి మనసులో మోస్తారు గనుక వారు ఎందుకు పనికి రాకుండా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. 4 విషయాలు మనం మర్చిపోవాలని దేవుడి వాక్యం మనకు నేర్పిస్తోంది. మొట్టమొదటిది ఏంటంటే, ఫర్గెట్ ఆల్ యువర్ పాస్ట్ గిల్ట్, నీ గతకాలపు దోషములన్నింటినీ నీవు మర్చిపోవాలి. నా గతకాలపు దోషములన్నింటినీ నేను మర్చిపోవాలి. అపొస్తలులైన పౌలు తన సాక్ష్యాన్ని తిమోతికి రాశాడు, 1 తిమోతి 1:10 ఈ మాటలు అంటాడు, 12వ వచనం నుండి, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, ఆయన పూర్వాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన యొక్క పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడి యొక్క కృప ఎంత గొప్పదో తెలియజేయడానికి, ఆ ప్రభువుకే సమస్త ఘనత మహిమా ప్రభావములు చేకూరడానికి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి గొప్పతనం కొరకు తన గతకాలంలో తానున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, అంతేగాని దాన్ని బట్టి అతడు కూర్చుని ఏడవడానికి జ్ఞాపకం చేసుకోలేదు. 1 కొరింథీ 15:10 అంటాడు, నేనేమయ్యున్నానో అది దేవుని కృపను బట్టే అయ్యున్నాను, నా
ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆ సాక్ష్యాల్లో మనం ఏం చూస్తాము, ఒకప్పుడు నేను రౌడీగా తిరిగాను, ఒకప్పుడు నేను 10 బాటిళ్లు తాగాను, ఒకప్పుడు నేను 10 మంది దగ్గరికి పోయాను, అదే గంటలో 50 నిమిషాలు ఉంటుంది, ఒకప్పుడు నేను అట్లా ఉంటే యేసుప్రభు వచ్చాడు నన్ను రక్షించాడు అన్నది మాత్రం 3 నిమిషాలు ఉంటుంది. ఈ సాక్ష్యము కంప్లీట్గా అన్బిబ్లికల్ సాక్ష్యం. కొంతకాలం క్రితం, ఈ మధ్య కాలంలో అంత పెద్దగా ఇది ట్రెండ్గా నాకు కనిపించట్లేదు, కానీ కొన్నేళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితము సేవకులను పిలిచి సందేశాలు ఇప్పించడం కన్నా ఇలాంటి వీర సాక్షులను పిలిచి సాక్ష్యాలు ఇప్పించడంలోనే సభలు చాలా గొప్పగా జరిగాయి. మాకు చెప్పేవారు, మీరు వాక్యాన్ని 40 నిమిషాలు చెప్పండి, ఆయన తాగుబోతు తిరుగుబోతు తిరిగి వచ్చాడు, ఆయన తాగు ఎక్కడ పడ్డాడో తిరిగి ఎక్కడ తిరిగాడో అవన్నీ గంటన్నర చెప్తాడు అని వారు సభలు ఏర్పాటు చేసేవారు. నేను చెప్పేవాడిని, మీరు ఇంకా 10 మంది తాగుబోతులను తెప్పించి వారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి తాగారో దాన్నే చెప్పించుకోండి, నేను ఎక్కడికో పోయి వాక్యం చెప్పుకుంటాను అని. మీకు నా పాయింట్ అర్థమైంది అనుకుంటాను. సాక్ష్యం ఏం చెప్పాలో చాలా మందికి తెలియదు, సెల్ఫ్ డబ్బా కొట్టడం తప్ప. సేవియర్ గొప్ప చెప్పండి, సెల్ఫ్ గొప్ప కాదు. సో దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి జ్ఞానంతో పౌలు ఏమంటాడు, ఆ ప్రభువు పాపులలో ప్రధానుడైన నన్ను వెతికి రక్షించాడు, నాకు ఇంత గొప్ప పరిచర్యను అప్పగించాడు, నన్ను నమ్మకమైనటువంటి వానిగా ఎంచాడు అని చెప్పడానికే జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మరో రకంగా తన పాపాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. మన పాపములన్నింటినీ ప్రభువు దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు, వాటి విషయమై మనం పశ్చాత్తాపడినప్పుడు, సిలువలో యేసు ప్రభు వాటి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు అని ప్రభు అయిన యేసునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచినప్పుడు, యేసు కార్చినటువంటి రక్తము నా పాపాన్ని కడిగేస్తోంది, యేసు కార్చినటువంటి రక్తము నా పాపపు శిక్షను కొట్టేస్తోంది, యేసు కార్చినటువంటి రక్తము నన్ను పరిపూర్ణంగా పాపము నుండి నూతన సృష్టిగా మార్చి నాకు లేనటువంటి విజయాన్ని, ఇంతకుముందు వీరు పాడారు చూడండి, విజయం విజయం అని, యేసులో విజయం అని, ఆ విజయాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు కార్చాడు అనేటువంటి గొప్ప ఉద్దేశంతో మనం ప్రభువుకు సమర్పించుకుంటాం. రక్షించబడినటువంటి వారంగా ఆ పాప విషయాల గురించి ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోతాం. దేవుడు మన పాపాలన్నింటినీ ఆయన వీపు వెనకాలకు విసిరేస్తున్నాడు, సముద్రపు అగాధములో వాటిని పారవేస్తున్నాడు. అండ్ అక్కడ ఒక బోర్డు పెట్టాడంట ఒక భక్తుడు చెప్పినట్లు, ఇక్కడ మీరు మీ పాపాలను తిరిగి వెనక్కి తోడి తీసుకోకూడదు. కానీ చాలామంది అక్కడే కూర్చొని వాటిని వెనక్కి తోడి తీసుకుంటూ ఉంటారు. మన గతకాలపు పాపాలు, దోషాలు, నీచకృత్యాలు, వైఫల్యాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి మన మీద బండలుగా మారి మనల్ని అణిచే ప్రయత్నం చేస్తాయి, మనల్ని ముందుకు పోనివ్వవు. ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు, బ్రెయిన్కి స్కాన్లన్నీ చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఒక విషయాన్ని గుర్తించాడు ఆ న్యూరో సర్జన్. ఆయన అన్నాడు, మీకు ఒక చాలా కాంప్లికేటెడ్ నరం ఉంది, దాని పక్కనే మేము సర్జరీ చేయాలి, అది తాకితే మీ చూపు పోతుంది, మరి ఇప్పుడు మీకేం కావాలి, ఏమీ చేయకపోతే మీకు జ్ఞాపకం పోతుంది, ఆపరేషన్ చేస్తే చూపు పోతుంది, మీరు నిర్ణయించండి ఆపరేషన్ చేయాలో వద్దో అన్నప్పుడు ఆయన ఒకే ఒక 2 నిమిషాల్లో చెప్పేశాడంట, నాకు చూపే ముఖ్యం డాక్టర్ గారు, నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేం చేశానో జ్ఞాపకం లేకపోతే నాకేమీ తేడా పడదు, కానీ నేను ఇక్కడ నుండి ఎక్కడెక్కడికి పోవాలో, ఏమేం చేయాలో దాని అంతటికి చూపు లేకపోతే చాలా తేడా పడుతుంది, నాకు చూపే కావాలి, జ్ఞాపకం వద్దు అన్నాడు. మనకు ముందు చూపు లేకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే మనం వెనక్కి చూస్తూ ఉంటాం. అది పౌలులాగా మనం కూడా మర్చిపోవాలని బైబిల్ మనకు చెప్తోంది. రెండో విషయాన్ని మీరు చూస్తే, ఫర్గెట్ ఆల్ యువర్ పాస్ట్ గ్రీఫ్, మీ గతకాలపు దుఃఖములన్నింటినీ మీరు మర్చిపోవాలి. మనందరికీ పాత నిబంధనలో ఒక గొప్ప ఉదాంతం తెలుసు, 2 సమూయేలు గ్రంథంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. 2 సమూయేలు 12 అధ్యాయము మీరు తిప్పినట్లయితే నేను ఆ భాగాన్ని మీకు చదువుతాను. 16వ వచనంలో ఈ రకంగా ఉంది, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఆ వచనంలో ఏదైనా మీకు వేరుగా కనబడిందా? హలో, ఆ వచనంలో మీకు ఏదైనా వేరుగా కనబడిందా? ఏంటది అంటే క్లూ ఇస్తాను, ఎవరి భార్య ఎవరికి బిడ్డను కనాలి, కానీ ఎవరి భార్య ఎవరికి బిడ్డను కన్నది. బైబిల్లో చాలా జాగ్రత్తగా దేవుడు రాయించాడు, ఊరియా భార్య ఊరియాకు బిడ్డను కనను అంటే బాగుండేది, కానీ ఊరియా భార్య, చూడండి మీ బైబిల్లో, దావీదునకు కనిన బిడ్డ. నా ఊరియా కుటుంబం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. బత్షెబా కుటుంబం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏమంటుంది? అక్రమము అంటుంది, ఆ బిడ్డను అక్రమ సంతానం అంటుంది. రాజైతే అయ్యాడు, ఆయన కూడా వ్యభిచారం చేశాడు, ఆమె కూడా జారత్వం చేసింది అని అంటారు తప్ప ఎవరూ ఒప్పుకోరు.
పాపులైనటువంటి మనుషులే దాన్ని ఒప్పుకోనప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? అందుకనే బైబిల్లో వీరిద్దరి యొక్క పాప సంగమము ద్వారా బయటకు వచ్చినటువంటి ఫలాన్ని దేవుడు ఉంచాడు, గనుక దాన్ని తుంచేశాడు. బహు జబ్బుగా మరి ఆ బిడ్డను మొత్తినప్పుడు కింద భాగం చదివితే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంట్లో ఉన్నటువంటి ఎన్నికైన వారు వచ్చి ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేశారు, ఆయన సమ్మతించలేదు, భోజనం చేయలేదు. ఏడవ రోజున బిడ్డ చచ్చిపోయినప్పుడు అతడు మరి వాళ్ళందరూ గుసగుసలాడుకుంటుంటే విని గ్రహించి వారిని పిలిచి అడుగుతాడు. అడిగినప్పుడు వారు చెప్తారు బిడ్డ చచ్చిపోయాడని. అప్పుడు బైబిల్లో ఈ రకంగా ఉంటుంది, 20వ వచనంలో, దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. వాళ్ళకి అర్థం కాదు, ఆ బిడ్డేమో చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు తినలేదు, బిడ్డ చచ్చిపోయాడు అనగానే లేచాడు, స్నానం చేశాడు, బిడ్డ చచ్చిపోయాడు అనగానే లేచాడు, వస్త్రాలు మార్చాడు, తైలం పూసుకున్నాడు, భోజనం తెమ్మంటున్నాడు అన్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు, వాడు తిరిగి నా దగ్గరికి రాడు, నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి. సో వాడి కోసం ఏడ్చి లాభము లేదు. సో దావీదుకు తెలుసు, బతికున్నప్పుడు దేవుడి ముందు మొర్ర పెట్టుకుంటే కన్నీరు కారిస్తే దేవుడు కృపచూపి రక్షిస్తాడేమో అని చేశాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా పని చేయకూడదు. మనకు కూడా చాలా చేదు అనుభవాలు ఉండే ఉండొచ్చు, దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరిగే ఉండొచ్చు, వాటిని అప్పుడు మనం అనుభవించాం, అప్పుడు బాధపడ్డాం, అప్పుడు కన్నీరు కార్చాం, మరలా వాటిని ఇప్పుడు మనం మదిలోనికి తెచ్చుకొని ఇప్పుడు వాటిని మరలా మనము ఎనాక్ట్ చేసి, అంటే తిరిగి వాటిలోనికి మనం ప్రవేశించి మరలా ఆ బాధ అంతటిని కూడా భరించాల్సినటువంటి అవసరం లేదు. మా ప్రాంతంలో నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు, మంచి సేవకుడు ఆయన, కాకపోతే ఆయన భార్య గారికి కొంచెము వివేకము తక్కువ అని తర్వాత నాకు తెలిసింది. ఆ పాస్టర్ అమ్మ గారికి తల్లి, ఆమె తల్లి అంటే చాలా, వీళ్ళిద్దరికి అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. కొంతమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా భర్తలతో అటాచ్మెంట్ ఉండదు, తల్లులతోనే అటాచ్మెంట్ ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైతే నా ఫోన్ నంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేసి చెప్పండి. మన బైబిల్ సాంప్రదాయం గురించే నేను మాట్లాడుతాను, భారతదేశపు సాంప్రదాయం గురించి నేను మాట్లాడను. దీంట్లో మొదటి విషయాలు, ద బిగినింగ్ ఇష్యూస్లోనే, ఆది కాండంలోనే దేవుడు ఏం చెప్పాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అంటే దాంట్లో అర్థం ఏంటి, భార్య కూడా తన తల్లిని తండ్రిని విడిచి వస్తేనే, పురుషుడితో ఏకమైతేనే, హత్తుకుంటేనే వారిద్దరూ ఏకమవుతారు. ప్రభువుతో ఒకడు ఏకాత్మగా అయినట్లు వీళ్ళిద్దరూ ఏక శరీరంగా మారడం అనేది దేవుడి చిత్తం. సో వీళ్ళు మరి చాలా కుటుంబాల్లో కలతలు, ఎందుకంటే భర్త వేరుగా ఉంటాడు, మరి భార్యకు ఆయన యొక్క అంటే అత్తగారితో, అంటే భార్య తల్లితో అటాచ్మెంట్ ఉంటుంది, ఈ భర్తగారు ఈమెతో అటాచ్ అవ్వడు, ఆమె తల్లితోనో తండ్రితోనో అటాచ్ అయి ఉంటాడు. ఈ అటాచ్మెంట్ నుండి డిటాచ్మెంట్ వస్తేనే తప్ప వీళ్ళిద్దరూ ఒక్కటి అవ్వరు అన్నమాట. ఇది మనం తెలుసుకుంటే మంచిది. క్రైస్తవులకి మేము చేసే ఫ్యామిలీ సెమినార్స్లో, కుటుంబ సదస్సుల్లో, కుటుంబ కౌన్సిలింగ్లో ఇది ఎక్కువగా మాకు కనబడుతూ ఉంది. సో అమ్మ చచ్చిపోయింది, వెంటనే ఈమె ఏడ్చింది ఒక వారం. సరే, భక్తి గల మనుషులు స్టెఫను చచ్చిపోయినప్పుడు ఏడ్చారు, నో ప్రాబ్లం. ఆ ఇస్రాయేల్ ప్రజలు ఎవరైనా గొప్పవారు చచ్చిపోతే 40 రోజులు ఏడ్చేవారు, నో ప్రాబ్లం. కానీ ఈమె ఒక్క వారం కాదు, 1 మాసం 3 మాసాలు ఏడ్చింది. ఇక దాని తర్వాత ఇంకా ఏడుస్తూనే ఉంది, 6 నెలలు అయిపోయింది ఏడుస్తూనే ఉంది. ఈమెకి 2 పిల్లలు. వారేమో ఈమె దగ్గరకు వచ్చి, మమ్మీ మమ్మీ మాకు తిండి పెట్టు అంటే, ఈమెమో పోయిన మమ్మీ మమ్మీ అని ఆ మమ్మీని జ్ఞాపకం చేసుకుంటుంది. సో పిల్లల్ని సరిగ్గా చూడదు, వారిని బడికి సిద్ధం చేయదు, వారికి టైంకి భోజనం పెట్టదు, వారికి హోంవర్క్లో హెల్ప్ చేయదు, పాస్టర్ గారికి ఏ రకంగా ఉపయోగపడదు, సంఘానికి భారం అయిపోయింది, సంఘంలో ఆమె పాత్ర పోషించట్లేదు. 6 నెలలు 9 నెలలు అయిపోయింది, 9 నెలలు సంవత్సరం అయిపోయింది. వీళ్ళు ప్రార్థనలు చేశారు, పాస్టర్ గారు మరి ఈ పరిస్థితి నుండి బయటకు వస్తారు, పాస్టర్ అమ్మ మారుతుంది, రాలేదు. ఇక ఎవరో చెప్పారు, ఈమెను మనం మార్చలేము, మానసిక శాస్త్రవేత్త సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే తప్ప ఆమెలో మార్పు రాలేదు. ఆమె చేసింది మంచా కాదా మీరు నాకు చెప్పండి, ఆమె చేసింది మంచి అంటారా? చచ్చి వదిలి వెళ్ళిపోయిన దానికోసం బతికినోళ్ళని చంపొచ్చా? కట్టుకున్న భర్తను, కడుపున పుట్టినటువంటి బిడ్డలను అంతగా బాధ పెట్టొచ్చా? మమ్మీ వెనక్కి రాదు, నీ విశ్వాసురాలివైతే నీవు 4 రోజులు ఏడ్చి దేవుడి సన్నిధికి వెళ్ళింది, మాకన్నా మమ్మీ అక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకటి నేను రాసిస్తాను, మీ ఇంటిలో కన్నా తన తండ్రి ఇంటిలో మీ మమ్మీ బాగుంటుంది, ఏ డే అయినా సరే. ఆమెన్ అనొచ్చు మీరు, అట్లా చూడకండి నా వైపు.
సో ఇలాంటివి అనవసరమైనవి అన్నమాట. ఆమె జీవితాన్ని నరకం చేసుకుంది, భర్త జీవితాన్ని నరకం చేసింది, పిల్లల జీవితాన్ని నరకం చేసింది, సంఘ పరిచర్యను కూడా నరకం చేసేసింది. మీరు కూడా అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టండి. మూడవది ఏంటంటే ఫర్గెట్ ఆల్ యువర్ పాస్ట్ గ్రడ్జెస్, మీ గతకాలపు ద్వేషములన్నింటినీ కూడా మీరు మర్చిపోవాలి అని బైబిల్లో దేవుడు మనకు చెప్తున్నాడు. పౌలు భక్తుడికి చాలామందిని ద్వేషించాలంటే ద్వేషించవచ్చు. ఫిలిప్పీలకు రాసినప్పుడే 1:15 ఈ రకంగా అంటాడు, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే అంటే మొదటి కోవకు చెందిన వారు నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. సో వారు పౌలు మీద కక్ష కట్టారు, మరి పౌలు కూడా వారి మీద కక్ష కట్టొచ్చు కదా. పౌలు కూడా వారి మీద కక్ష కట్టి ఉంటే, ఆయన కూడా వారి మీద ద్వేషాన్ని ఆజ్యం పోసి పెంచుకుని ఉంటే, ఆయన ఈ రకంగా ప్రభు సేవకుడిగా పరిచారకుడిలో వాడబడేటువంటి వాడు కాదు. కానీ ఆయన వాటిని విస్మరించాడు, వాటిని ప్రభువుకు అప్పగించేశాడు. వారందరినీ కూడా వదిలేసి ఆయన చేయాల్సినటువంటి పనిని ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. నాకు హైదరాబాద్లో ఒక కుటుంబం ఉంది, వారికి ఒకే ఒక కుమార్తె. ఆమెను ఒక మరి మంచి విశ్వాసుల కుటుంబానికి ఇచ్చారు, పెళ్లి చేశారు, వారికి ఇద్దరు బిడ్డలు పుట్టారు. తర్వాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయికి చాలా గొడవలు ఎక్కువైపోతే ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళారు, ఇద్దరు విడిపోయారు. సో మొత్తానికి డివోర్స్ తీసేసుకున్నారు. నేను చెప్పాను, ఇతరులు చెప్పారు, అయినా కూడా ఎవరి మాట వినలేదు. వాళ్ళిద్దరు విడాకులు తీసేసుకున్నారు. ఇక దాని తర్వాత ఎప్పుడైనా నేను ఎక్కడైనా వారికి కనబడితే ఈ తల్లి, ఆ కొడుకు, ఆ కూతురు ముగ్గురు కలిసి నాకేం చెప్తారు తెలుసా, ఆ విడిపోయినటువంటి వారి యొక్క ఇంటి అంటే ఆ కుమార్తె హస్బెండ్ గురించి, అల్లుడి గురించి చెప్తారు. వాడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు, వాడు నా బిడ్డని ఇట్లా చేశాడు. వీళ్ళ బిడ్డ శుద్ధ పూస అనమాట, వీళ్ళ బిడ్డ ఏ పాపం మెరుగుదనమాట, వీళ్ళ బిడ్డ అమాయకు రాళ్లలో నంబర్1 అనమాట. తప్పంతా వాడిదే. మీరేమంటారు, అట్లా ఉంటుందంటారు ఎక్కడైనా? సో ఏం చెప్తారు, చెప్తుంటారు అనమాట. అప్పుడు ఒకప్పుడు జరిగినటువంటి అనుభవాలన్నీ ఎట్లా ఉంటాయంటే, ఎవడో ఇక్కడ కత్తితో నిన్ను బొడిశాడు, అదప్పుడు నీకు గుచ్చుకుంది, బాగా పెద్ద గాయమైంది, దాని తర్వాత రక్తం గారింది, నొప్పి పెట్టింది, నువ్వు పోయి చాలా వైద్యం చేయించుకున్నావు, 1 నెలకు మానింది. అది అయిపోయింది, మానిపోయింది. నన్ను అట్లా వదిలేయొచ్చుగా కాదు, మాలాంటి వాళ్ళు కనపడగానే బ్రదర్ వాడు ఎట్ట గుచ్చాడో చూడండి, డ్రర్ అని గుచ్చేస్తారు, మళ్ళా పర్ర అని పీకేస్తారు. మళ్ళా వాడు ఒక్కసారి గుచ్చి వెళ్ళిపోయి గుచ్చాను అన్నది కూడా మర్చిపోయాడు. వీళ్ళు ఎన్నిసార్లు గుచ్చి కెలుక్కుంటుంటారు, ఎన్నిసార్లు ఆ బాధ మరలా మరలా అనుభవిస్తుంటారు. నాకు దాదాపు 70 సార్లు చెప్పబోయారు, ఇక వాళ్ళు నా కంటబడగానే నేను సుర్రున పక్కదారిన పడి వెళ్ళిపోయేవాడిని. ఎంత దారుణమో చూడండి పరిస్థితి. ఈ పరిస్థితి నుండే పౌలు భక్తుడు బయటపడ్డాడు, దానికి లొంగలేదు. నాలుగవది ఏంటంటే, మన గతకాలపు దర్జాను కూడా, పాస్ట్ గ్లోరీని కూడా మనం మర్చిపోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులతో ఉన్నప్పుడు అనర్థాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, ఆయాసాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటిని ఎలా మనము సంభాలించుకోవాలో, ఎలా వాటిని హ్యాండిల్ చేయాలో ప్రభు చెప్పాడు. మనల్ని ప్రభు క్షమించినట్లు మనం వారిని క్షమించాలి, ముందుకు సాగిపోవాలి. మనం ఒకప్పుడు చాలా గొప్పగా బతికాం, ఒకప్పుడు మనకు చాలా గొప్ప వైభవం ఉండేది, ఒకప్పుడు చాలా గొప్ప విజయాలు సాధించాం. ప్రతి కొత్త క్రైస్తవుణ్ణి మీరు అడిగితే వాడు చాలా గొప్ప విషయాలు చెప్తాడు. మొదట్లో ప్రభుతో నేను చాలా గొప్ప జీవితాన్ని జీవించాను, మొదట్లో నాకు ప్రభు తప్ప ఎవడు ముఖ్యం కాదు, మొదట్లో నాకు బైబిల్ తప్ప ఇంకే పుస్తకం కనిపించేది కాదు, మొదట్లో ప్రార్థన తప్ప నాకు ఇంకేది వేడి పుట్టించేది కాదు, మొదట్లో సంఘారాధన తప్ప నాకు ఇంకేది ఉత్తేజాన్ని ఇచ్చేది కాదు. అదంతా మొదట్లో. ఇప్పట్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడేమైపోయింది, పూర్తిగా వారిపోయింది. సో వారు ఆ గతంలోనే బతుకుతుంటారు. యోబు గ్రంథంలో మీకు 2 వచనాలు చూపిస్తాను, 29వ అధ్యాయాన్ని మీరు తిప్పితే, యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. 2వ వచనంలో, పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడలి ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడలి ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడలి ఎంతో మేలు. 6వ వచనంలో అంటాడు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. నా ఇప్పుడు 30వ అధ్యాయంకి వచ్చి 1వ వచనాన్ని చూస్తే, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారు కారని నేను తలంచి ఉంటని. సో యోబు తన గతకాలపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడిపోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనకున్నది దేవుడి కృప, దాని తర్వాత మనం
ఇంకా దాన్ని చూసి మురిసిపోవడం కాదు, దానికన్నా ఎక్కువగా మనం చెయ్యాలి. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి, కృప నుండి ఇంకా ఎక్కువ కృపలోనికి, విజయం నుండి ఇంకా గొప్ప విజయంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రయాణం చేయాలని బైబిల్ చెప్తోంది. వెనక ఎప్పుడో జరిగిపోయిన వాటిని గుర్చుని ఆలోచించడం కాదు. ప్రపంచంలో ఒక కళాకారుడు ఉండేవాడు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన పేరు తిమాంతస్. తిమాంతస్ ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని సృష్టించాడు. ఇక దాని ముందే కూర్చుంటాడు, రోజు దాన్ని చూస్తాడు, మురిసిపోతాడు. కొన్ని రోజులు మాసాలు గడిచిపోయాయి. ఒకరోజున ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఈలోపు ఆయన గురువు ఇంటికి వచ్చాడు, ఆ గదిలోనికి పోయాడు, ఆ కళాఖండాన్ని చిన్న భిన్నం చేసి 1000 ముక్కలు చేసి వెళ్ళిపోయాడు. ఆ తిమాంతస్ ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలోనికి వెళ్ళాడు భోజనానికన్నా ముందు చూడడానికి. అవి చూడగానే ఆయనకు హృదయం పగిలిపోయింది, చాలా ఉక్రోషం వచ్చింది. భార్య దగ్గరికి వచ్చి పరుగులు తీస్తూ అన్నాడు, ఎవడు చేశాడా పని? భార్య చాలా నింపాదిగా చెప్పింది, తాళింపు వేసుకుంటూ, మీ గురువు గారు వచ్చారు, లోపలికి పోయారు, ఏదో చేశారు, పోయారు, ఆయన దగ్గరికి పోయి అడుక్కోమని. సో ఉరుకున ఉరికాడు గురువు దగ్గరికి. గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గురువుతో అన్నాడు, ఏంటి గురువు, నా యొక్క గొప్ప కళాఖండాన్ని నాశనం చేశావంటే చా నోర్ముయ్ తిమాంతస్, నీకెంత బుద్ధిహీనుడు, ఇంకొకటి లేడు. నీవు ఒక్క కళాఖండాన్ని గీసుకొని దాని ముందు కూర్చుని దాని తర్వాత ఇంకొకటి లేదు అంటూ నీవు వ్యర్థమైపోతున్నావు. యూఆర్ బీయింగ్ వేస్టెడ్ అండ్ నీకున్న పొటెన్షియల్ని నీవు వాడట్లేదు, నీలో ఉన్న సామర్థ్యాన్ని నీవు వాడట్లేదు, అది నీకు అడ్డం వస్తోంది. గురువుగా నా బాధ్యత ఏంటంటే నా శిష్యులకు ఏది అడ్డం వచ్చినా దాన్ని తొలగించాలి, అందుకే దాన్ని తీసేశా. పో, దానికన్నా 100 రెట్లు శ్రేష్టమైన కళాఖండాన్ని సృష్టించు, నీ గొప్పతనాన్ని లోకానికి చూపించు అన్నాడు. తిమాంతస్ పోయి రోషంతో పనిచేశాడు. ద సాక్రిఫైస్ ఆఫ్ ఇఫిగేనియా అనే ఒక అద్భుత కళాఖండాన్ని చేశాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటికి కూడా మీరు పోతే మ్యూజియంలో దానికి చాలా గొప్ప విలువనిస్తారు, ప్రపంచంలో అనేకులు దాన్ని చూడడానికి వస్తారు. కారణం ఏంటి? ఎప్పుడో ఒకటి చేసి కూర్చొని కూలబడి ఉండడం కాదు, గొప్ప కార్యాలు మనం చెయ్యాలి. దేవుడు నన్ను ఒకప్పుడు వాడుకున్నాడు, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సంగతి ఏంటి? ఒకప్పుడు కన్నా ఇంకా ఎక్కువగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడా? వాడుకోవడానికి నేను అవకాశం ఇస్తున్నానా? ఒకప్పుడు నేను గంట ప్రార్థన చేస్తే ఇప్పుడు సంగతి ఏంటి 2 గంటలకు పెరిగానా? ఒకప్పుడు 5 అధ్యాయాలు చదివితే ఇప్పుడు సంగతి ఏంటి 10 అధ్యాయాలన్న చదువుతున్నానా అన్నది మన యొక్క ఆశ అయి ఉండాలి. మనకు ఒకప్పుడు 10వ తరగతిలో 70% మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్ 90% మార్కులు రావాలి, డిగ్రీలో 99 రావాలి, పిహెచ్డిలో కంప్లీట్గా మెరిట్ రావాలని కోరుకునేటువంటి మనము ఆధ్యాత్మికంగా ఎందుకు ఎప్పుడో పాత చింతకాయ విషయాలలో తృప్తి పడిపోతాం? సో మొదట అన్నాడు, వెనక ఉన్న వాటిని మరిచి, రెండవది ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. మీరేమి కంగారు పడకండి, నా యొక్క సందేశము నా గంట టైంలోనే అయిపోతుంది. సో ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. సో వెనక ఉన్న వాటిని మరిచిన తర్వాత ఫోకసింగ్ ఆన్ ద ఫ్యూచర్ అంటాడు. ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుతున్నాను అని అంటాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే ఒక వచనాన్ని చూసినట్లయితే ఈ మాట కనబడుతుంది, 20, మన పౌరస్థితి పరలోకం అందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సో మనము పరలోక పౌరులము, మనం అక్కడికి పోయేటువంటి వారము. క్రైస్తవులు ఒక దర్శనంతో బతుకుతారు, క్రైస్తవులు ఒక గొప్ప నిరీక్షణతో బతుకుతారు, వారు పరలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి వారు. అండ్ అక్కడ నుండి ప్రభు అయిన యేసు వారి కోసం వస్తున్నాడు. సో పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను దానికోసమే జీవిస్తున్నాను, ముందు కొరకు వేగిరపడుచున్నాను. ఈ బైబిల్లో పౌలు రాసినటువంటి పత్రికల్లోనే మీరు చూస్తే మన దేవుని యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం మనకు కనబడుతుంది, ఆయన యొక్క అల్టిమేట్ పర్పస్ అంటారు, అది మనకు కనబడుతుంది. రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 29లో పౌలు భక్తుడు రాశాడు, ఆయన కుమారుని యొక్క సారూప్యం గలవారగునట్లు దేవుడు మనల్ని నిర్ణయించాడు, పిలిచాడు. సో యేసు ప్రభు యొక్క పోలికలోనికి రావడానికే క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ పిలువబడుతున్నాడు, ప్రతి ఒక్కడూ ప్రేరేపించబడుతున్నాడు. కొరింథీయులకు పౌలు రాసినప్పుడు 11:1లో మొదటి పత్రికలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పాడు. వారందరూ కూడా చాలా అస్తవ్యస్తంగా బతుకుతున్నప్పుడు వారికి ఒక మాదిరిని ముందు పెట్టి ఈ రకంగా మీరు బ్రతికితే మీకు మేలు అని చెప్పాడు. గలతీయులకు రాసినప్పుడు ఆ సంఘంతో అంటాడు, 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, నాకు మరి మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడినట్లు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటాడు. ఎఫ్ఎస్సి సంఘానికి రాసినప్పుడు 4వ అధ్యాయం 15లో అంటాడు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము. ఫిలిప్పీలకు రాసినప్పుడు 2వ అధ్యాయం 5లో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. కొలస్సీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 28లో అంటాడు, ప్రతి మనుష్యుణ్ణి యేసుక్రీస్తులో సంపూర్ణునిగా చేయడం కోసమే నా పరిచర్య అంతా కూడా నేను చేస్తున్నాను. ఇంకా చెప్పొచ్చు కానీ టైం లేదు కనుక అక్కడ ఆపుతున్నాను.
ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వచనాలు. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే మనమందరం ఆయన కుమారుడి పోలికలోనికి రావాలి. అందుకనే పౌలు అంటాడు, అయితే ఒకటి చేయుచున్నాను. ఆ ఒకటి ఏంటంటే తనను పట్టుకున్నటువంటి ప్రభు కొరకు తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి ఆ ప్రభు యొక్క పోలికలోనికి ఎదగడం. మనకు తెలుసు, ఒక మంచి క్రీడాకారుడు మంచి క్రీడాకారుడు అవ్వాలంటే ఒకటి చేయుచున్నాను అనాలి. ఒక మంచి ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఒకటి చేయుచున్నాను అనాలి. ఒక సేవకుడు ఫలభరితమైనటువంటి సేవకుడు అవ్వాలంటే ఈ ఒక్కటి చేయుచున్నాను అని అనాలి. ఒక విద్యార్థి గొప్ప విద్యార్థి అవ్వాలంటే ఈ ఒక్కటి చేయుచున్నాను అని అనాలి. ఆ ఒక్కదానికే అంకితం అయిపోవాలి. ఇంగ్లండ్లో గొప్ప భక్తుడు ఉండేవాడు, ఫిలిప్స్ బ్రూక్స్ ఆయన పేరు. ఆయన చాలా గొప్ప పరిచర్ చేశాడు. ఆయన అనేవాడు, మనుషులను చాలా దగ్గరగా నేను పఠించినప్పుడు, స్టడీ చేసినప్పుడు వారి మనసుల్లో గొప్ప విషయాలు అండ్ గొప్ప తలంపులకు తావు లేదు, స్థలము లేదు. ఎందుకంటే వారి మనస్సులు అనేక సందర్భాల్లో చిల్లర విషయాలతో నిండి పొర్లుతూ ఉన్నాయి అని అన్నాడు. మరొకసారి చెప్తాను, వారి మనస్సుల్లో గొప్ప విషయాలు లేవు, వారి మనస్సుల్లో గొప్ప తలంపులు లేవు. కారణం ఏంటంటే వారి యొక్క మనస్సులు చిల్లర విషయాలతో పొంగి పారుతున్నాయి. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతుంది అని. ఆ ప్రకారం ఈ మనుషులు చిల్లర విషయాలతో మనస్సులను నింపుకున్నప్పుడు ఇక అవే పారుతూ ఉంటాయి. ఎందుకనే దేవుడి వాక్యం అంటుంది, ఒకడు తన హృదయంలో ఏమి అనుకుంటాడో వాడు అదే అయి ఉన్నాడు. యాజ్ ఎ మ్యాన్ థింగ్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు భక్తుడు మనకెందుకు చెప్పాడు, దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఫిలిప్పీ 4:8లో ఏం చెప్తున్నాడు, మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత ఆయనను మెప్పైనను వండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. ఏ కాంటెక్స్ట్ లో ఏ సందర్భంలో చెప్తున్నాడు, దేని గురించి చింతపడద్దు అని చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, మీకు లోక సంబంధమైనటువంటి విషయాలు వ్యవహారాలను గురించి చింతించొద్దు, ఇవి మీ యొక్క మైండ్ నిండా పెట్టుకోండి, మీ యొక్క ఆత్మలో ఉంచుకోండి, వాటినే మీరు ధ్యానించండి, అప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనలో చాలా తక్కువ మంది ఆ పనిచేస్తారు. కనుకనే ఆ యొక్క పరిస్థితిలోనికి మనం రాలేకపోతున్నాం. మీరు ఆలోచించండి, సొలొమోను అనుకుంటాను కీర్తనలో ఒక మాట ప్రార్థన చేశాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టిని కలుగ చేయుము అని, 86:11. సో దేవా, నీకు భయపడడానికి నా హృదయానికి సింగిల్ మైండెడ్నెస్ని ఇవ్వండి, సింగిల్ ఫోకస్ని ఇవ్వండి, ఏకదృష్టిని ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. మనం చేసే ప్రార్థనలో మనం అలాంటిది చేస్తున్నామా? మీరు ఆలోచించండి. నేను ఒక సవాల్ మీకు విసురుతాను. మన శరీరంలోనే దేవుడు గొప్ప పాఠాలు పెట్టాడు. మనకు 2 కన్నులు ఇచ్చాడు. 2 కదా మనకు ఉండే కన్నులు. ఎన్నున్నాయి కన్నులు? 2. అండ్ ఈ రెండింటికి సింగిల్ ఫోకస్ ఉంటుంది. అంటే 2 ఒకే వైపు ఒకసారిలో చూడగలవు. ఇటు చూస్తే 2 ఇటు చూస్తాయి, అటు చూస్తే 2 అటు చూస్తాయి, పైకి చూస్తే 2 పైకి చూస్తాయి, కిందికి చూస్తే 2 కిందికి చూస్తాయి. నా సవాల్ ఏంటంటే, ఇప్పుడే కొత్త 2000 నోటు మీకు ఇస్తా. ఎవడైనా ఒక కంటితో ఇటు ఒక కంటితో అటు చూసేవాడిని మీరు తీసుకుని వస్తే మెల్లకన్నోడిని మాత్రం తేకండి. ఎవడికి సాధ్యం కాదు. సో నీ జీవితం సజావుగా ఉండాలి, బాగుండాలంటే నీ ఒకే వైపు చూడగలగాలి. నీ శరీరానికి హాని కలగొద్దంటే ఒకే వైపు చూడాలి. మరి నీ ఆత్మ కూడా అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా ఉండాలి, దైవావేశంతో ఉండాలంటే ఒకే ఒక గురి ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, గురి వద్దకే పోతున్నాను, ఈ ఒక్కటి చేయుచున్నాను. నా ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దాన్ని నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనమా పని చేస్తున్నామా? వెనక ఉన్న వాటిని మర్చినప్పుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుడి కొరకు మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? నిన్న నేను వ్లాడిమిర్ లెనిన్ గురించి ఒక మాట చెప్పాను, ఈరోజు ఇంకో మాట చెప్తాను. ఆయన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. ఆయనలో నాకు నచ్చినటువంటి మరొక విషయం ఏంటంటే, లెనిన్ గురించి ఆయన స్నేహితుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ రకంగా రాస్తాడు, లెనిన్ ఒకే ఒక్క విషయానికి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి, అంకితమైపోయినటువంటి వ్యక్తి. లెనిన్ ఒక విప్లవకారుడు. అండ్ లెనిన్ ఆలోచిస్తే విప్లవమే ఆలోచిస్తాడు. లెనిన్ విప్లవాన్ని తింటాడు, విప్లవాన్ని తాగుతాడు, విప్లవాన్నే మాట్లాడతాడు. లెనిన్ రాత్రిపూట పడుకొని నిద్రపోతుంటే కలగంటే విప్లవాన్నే కలగంటాడు. ఇంకొకటి ఆయన మైండ్లోనికి రానిప్పుడు. నాకు ఇప్పుడు క్రైస్తవుడితో దీన్ని పోల్చండి. క్రైస్తవుడు ఎవరి గురించి మాట్లాడాలి? క్రీస్తు గురించి మాట్లాడాలి, క్రీస్తు గురించి ధ్యానించాలి, క్రీస్తు గురించి అతడు మరి భుజించాలి, క్రీస్తును అతడు పానం చేయాలి. అండ్ రాత్రి అతడు పడుకున్నప్పుడు కూడా క్రీస్తే అతనికి కల్లో వస్తే ఇక ఈ పీడకలలో బాధ అనేది మనకు ఉండనే ఉండదు. సో ఆ రకంగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మీరు ఆలోచించండి. మీరు ముందుకెళ్ళిపోతున్నారు మీ క్రైస్తవ జీవితంలో. 34వ వార్షిక సభలని వెనకాల పెట్టారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాను.
చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 34 ఏళ్లుగా దేవుడు నమ్మకంగా విశ్వసనీయతను మీ పట్ల చూపించాడు, మీ సంఘం పట్ల చూపించాడు, మీ సేవకుల పట్ల, పెద్దల పట్ల చూపించారు. మరి దేవుడు ఆ రకంగా మిమ్మల్ని తీసుకెళ్తుంటే దేవుడి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు ముందుకు సాగిపోతున్నారా? ఆలోచించండి. నేను ఇంకా క్రీస్తులాగా మారాలి అన్న ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారా? 2017 సంవత్సరంలో ఏమేమి మార్పులు చేసుకోవాలని మీరు ఆల్రెడీ తీర్మానం చేసుకున్నారు? మనం చాలామంది నాకు రిక్వెస్ట్లు పంపుతుంటారు, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే ఇంకా మన యొక్క ఎస్ఎంఎస్ల ద్వారా, ఇంకా రకరకాలుగా. దాంట్లో వాళ్ళు ఏంటి, 2014లో నేను బాగా చదవాలి బ్రదర్ ప్రార్థన చేయండి, 2014లో నాకు ప్రమోషన్ రావాలి బ్రదర్ ప్రార్థన చేయండి, 2017లో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను బ్రదర్ ప్రార్థన చేయండి, 2017లో మా అమ్మాయి పెళ్లి తప్పకుండా అవ్వాలి బ్రదర్ ప్రార్థన చేయండి, నేను H1B వీసా కొరకు కనిపెడుతున్నాను 2017లో నేను తుర్రున అమెరికా వెళ్ళిపోవాలి తప్పకుండా ప్రార్థన చేయండి. నాకు వచ్చే 100లో ఒక్కటి కూడా రాలా, 2017లో నేను యేసులాగా మారాలి నా కొరకు ప్రార్థన చేయండి. ఫిలిప్ బ్రూక్స్ అందుకనే అన్నాడు, చాలామంది మనస్సులు చిల్లర విషయాలతో నిండి పొర్లుతున్నాయి. మీ మనస్సులు దేంతో నిండి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. నా 3వ పాయింట్లోకి నేను వెళ్ళిపోతున్నాను. ఫర్వెంట్ ఇన్ ద ప్రెజెంట్, ఫర్గెటింగ్ ద పాస్ట్, ఫోకసింగ్ ఆన్ ద ఫ్యూచర్, ఫర్వెంట్ ఇన్ ద ప్రెజెంట్. ప్రస్తుతం అందు మనం ఎలా ఉండాలో దాని గురించి చెప్తున్నాడు. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. మనం ఏం చేయాలి? గురి యొద్దకే పరిగెత్తాలి అని పౌలు భక్తుడు చెప్పాడు. సో ప్రస్తుతం అందు మనం ఏ రకంగా ఉండాలో దేవుడి కోసం దాని గురించి చెప్తాడు. గురివైపు నిలుచున్నాను అని చెప్పలేదు, గురివైపు నడుస్తున్నాను అని చెప్పలేదు, గురివైపు పరిగెడుతున్నాను అని అంటాడు. పరుగుకు నడకకు తేడా ఉందంటారా? హలో, పరుగుకు నడకకు తేడా ఉందంటారు కదా. పరుగు వేగాన్ని సూచిస్తోంది, పరుగు మనలో ఒక రకమైనటువంటి ఆ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని సూచిస్తోంది, నడక అది చూపించదు. రోమీలకు అందుకనే రాసినప్పుడు 12:11లో అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించండి. ఈ 2 లక్షణాలు మనకు ఉండాలి. మన ప్రభు కొరకు మనం ఈ తుది దినాల్లో జీవించాలంటే పౌలు భక్తుడు వాటి గురించే మాట్లాడాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే ఆసక్తి విషయంలో సోమరులైపోకండి. ఆయన వాడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే వేగిరపడండి, ఉత్సాహంతో నిండి ఉండండి, చైతన్యాన్ని కలిగి ఉండండి. ఆ యొక్క గ్రీకు పదంలోనంటే ఇంగ్లీష్లోనికి స్పీడ్ అనే పదం వచ్చింది. స్పీడ్ అంటే వేగం. మనకు అన్ని విషయాల్లో వేగం ఉంటుంది. మనకు కావాల్సినటువంటి మన స్వకీయమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా వేగవంతులంగానే ఉంటాం. దీంట్లో నుండే దీనికి యొక్క అనుబంధ పదం ఇంకొకటి ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఎక్సైట్మెంట్ అంటారు. దేనిలో అయితే నీ మనసు ఉంటుందో, నీవు ఉంటావో, దాంట్లో నీకు ఎప్పుడు కూడా వేగంగా ఉండి అది పూర్తి చేసుకోవాలన్నటువంటి ఆశ ఉంటుంది, అండ్ నీలో గొప్ప ఉత్తేజం ఉంటుంది. అందుకనే ఇప్పుడు చూడండి, క్రైస్తవులకు లోక సంబంధమైనటువంటి విషయాల్లో, అది వారు చదువుకునేటువంటి విద్య కావచ్చు, అది వారు చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, అది వారు చేసే వ్యాపారం కావచ్చు, వారికి ఉన్నటువంటి ఒక వ్యాపకం కావచ్చు, హాబీ కావచ్చు, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి క్రీడ కావచ్చు, దాంట్లో వారికి ఎంత ఉత్తేజమో. సాకర్ గేమ్స్ అయ్యాయి 2016లో. సాకర్ అంటే ఫుట్బాల్, యూరోప్లో వాళ్ళు ఫుట్బాల్ బాల్ అంతూ తిరుగుతుంటే మనోళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు టీవీ ఆన్ చేసి 10 కప్పులు టీ థర్మాస్లో పోసుకొని కప్పు తర్వాత కప్పు తాగుతూ గుడ్ల గూబల్లాగా టీవీ ముందు కూలబడదాన్ని చూస్తున్నారు. 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు చూశారు. ఇదే ఈ పరిశుద్ధులు అనబడినటువంటి పాపులు 1 గంట అర్ధరాత్రి లేచి అంగలార్చి, దేవా నా దేశాన్ని రక్షించవా, దేవా నా సంఘాన్ని దీవించవా, నా పేట వారిని నీవు నీ యొక్క ప్రేమకు పాత్రుల్నిగా చేయవా అని ప్రార్థించి కన్నీరు కార్చిన పాపానబోలేదు. నన్ను మీరు ఆలోచించండి, దేవుడు బాధ ఎందుకు పడడు? మన కొరకు చెల్లించిన వెల మన తండ్రి, మన తల్లి, మన భార్య, మన బిడ్డ, మన భర్త, మన బంధువు, ఎవ్వడు చివరికి నీవు, నీకు, నాకు, నేను చెల్లించలేదు, చెల్లించలేం. మరి ఆయన కొరకు మనం చూపించేటువంటి ఆసక్తి ఇంతేనా అంటే, మరి ఈ రోజుల్లో చాలామందికి ఆసక్తి అంతే ఉంది. నేను 2 రోజులుగా వింటున్నాను దైవ సేవకులు ఇక్కడ నుండి చెప్తున్నారు, సమయం అయిపోయింది రండి. రేపు ఆయన మధ్యాకాశంలోనికి మహిమతో వచ్చినప్పుడు, దూత బూర ఊదినప్పుడు, అప్పుడు మాత్రం ఒకటి గ్యారంటీ మీకు చెప్తాను, సమయం అయిపోయింది రండి అని మాత్రం చెప్పడు. ఏరోప్లేన్ వాడు సమయం అయిపోయింది రండి, ఇది చివరి కాలు, లాస్ట్ అండ్ ఫైనల్ కాలు అంటారు, కానీ ఆయన మాత్రం మీకు చెప్పడు. ఎందుకంటే మిమ్మల్ని సిద్ధపడి ఉండమంటున్నాడు. ఆ సిద్ధపాటు అనేది ఇప్పుడే మనకు కనిపించాలి. ఆరాధనల్లో సిద్ధపాటు ఉండాలి, భక్తి విషయంలో సిద్ధపాటు ఉండాలి, అన్ని పక్కన పారేయాలి, ప్రభు సన్నిధికి పరుగుని తీయాలి, కానీ అలాంటి ఎక్సైట్మెంట్ మనకు కనిపించదు.
అదే నేను కొన్ని యూత్ మీటింగ్స్ లో చూశాను, ముఖ్యంగా విమెన్స్ మీటింగ్ లో చూశాను. ఆ రోజుల్లో ఒక డైలీ సీరియల్ ఈటీవీలో చాలా పాపులర్ అన్నమాట. సో మధ్యాహ్నం 12 గంటలకు మీటింగ్ అయిపోగానే ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడా అని ఎదురు చూసేవారు. ఆశీర్వాదం ఇచ్చి కళ్ళు తీసేసరికి సగం మంది కనపడేవాళ్ళు కాదు. నేను అడిగాను పాస్టర్ గారిని, ఏంటి సంగతి అంటే 12:30కు డైలీ సీరియల్ వస్తుందండి, వీళ్ళు ఇంటికి పరుగు పరుగును పోవాలండి, అన్నం పప్పు ఇంకా పచ్చడి కూర అన్ని తల్లంలో వేసుకోవాలండి, సీరియల్ స్టార్టింగ్ నుండే కూర్చోవాలండి, ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలండి. మీ బతుకే పెద్ద సీరియల్గా తయారైంది, దాన్ని దేవుడు దయ్యాలు అందరూ చూస్తున్నారు. దాన్ని గురించి మార్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉండదు, కానీ ఎవరో నటించినటువంటి సీరియళ్లను మనం చూడడానికి ఆసక్తి పడిపోతుంటాం. యేసు ప్రభు గురించి యోహాను 2:17లో ఆయన శిష్యులు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించును అనేటువంటి విషయాలు మరి వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు మందిరం పట్ల అంత ఆసక్తి, తండ్రి పరిచర్య పట్ల అంత ఆసక్తి ఎందుకు కలిగి ఉన్నాడో వారికి అర్థమైంది. ఇంటిని గుర్చిన ఆసక్తి భక్షిస్తోంది. భక్షించుట అంటే తినివేయుట. ఇంగ్లీష్లో కన్జ్యూమ్ అనేటువంటి పదాన్ని వినియోగించారు. కన్జ్యూమ్ అంటే తినుట, లేకపోతే కబలించుట అని కూడా అర్థం. కబలించుట అంటే మీరు ఒక మరి కాగితాన్ని తీసుకొని దానికి నిప్పు పెట్టారనుకోండి, అగ్ని పెరుగుతుంది, అగ్ని ఆ కాగితాన్ని కబలించి వెళ్ళి పోతుంది. తుదకు మనకు కాగితం కనిపించదు, అగ్నే కనిపిస్తుంది. సో మనల్ని లోక సంబంధమైనటువంటి విషయాలు కబలించేస్తాయి, తినేస్తాయి. ఈ రోజున చాలా మందిని విద్య తినేస్తోంది. మా హైదరాబాద్లో మరి కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆదివారం కూడా 6:00 నుండి రాత్రి 8 గంటల వరకు స్పెషల్ క్లాసులు. పాస్టర్లు తమ పిల్లల్ని అక్కడేశారు. సో ఈ పిల్లలు వారమంతా మందిరంలో కనపడరు, ఆదివారం ఆరాధనలో కనపడరు. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? ఐఐటి కొరకు ట్రైనింగ్ అవుతున్నారండి. ఐఐటి తీసుకొని ఎక్కడికి పోతారు? నరకానికి పోతారండి. పిహెచ్డి తీసుకొని ప్రభు ముందు నిలబడినప్పుడు మెడలో వేసుకొని ఇదిగో పిహెచ్డి అంటారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. సో విద్య చాలా మందిని కబలిస్తోంది, వృత్తి చాలా మందిని కబలిస్తోంది. మనకి ఇప్పుడు అన్ని కొత్త పోకడలు, మల్టీనేషనల్ కల్చర్ వచ్చేసింది. సో పగలు పనిచేయరు, పగలు పనిచేస్తే పాత జాబు, రాత్రి పనిచేస్తే స్టైలు. సో మీ పిల్లల్లో కొంతమంది హైదరాబాద్లో పనిచేస్తుండొచ్చు, గూగుల్లో, ఫేస్బుక్లో, మైక్రోసాఫ్ట్లో, అక్సెంచర్లో పనిచేస్తూ ఉండొచ్చు. అక్కడ చెడిపోయేటువంటి సాంప్రదాయంలో, సంస్కృతిలో వారు పడిపోయినప్పుడు, వారు దేవుడి సంఘానికి ఉదయం లేచి రాలేకపోయినప్పుడు మనం బాధపడకుండా ఉంటూ ఉంటాం. ఎందుకంటే వారు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వారికి నెలకు 50,000 జీతం. కానీ వాళ్ళ నా తినేస్తోంది అని మీరు గుర్తించట్లేదు. మీ యొక్క వ్యాపకం ఏంటో అది మిమ్మల్ని తినేస్తోంది అని మీరు గుర్తించట్లేదు. మనల్ని లోక సంబంధమైనవి తినకూడదు. దేవుడు మనల్ని ఆయనకు సమర్పించుకోమన్నాడు. ఒక ఏసీ ఇంజనీర్ గారిని ఒక చర్చి వాళ్ళు, పెద్ద చర్చి బిల్డింగ్ కట్టారు, సెంట్రల్ ఏసీ అంతా కూడా సెంట్రల్ ఏసీ చేయాలనేసి ఆయనకి కొటేషన్ పంపమన్నారు. ఆయన 2 రోజులకు ఒక కొటేషన్ పంపించాడు, ఇన్ని టన్నులు పెట్టాలి, ఇన్ని లక్షలు అవుతుంది అన్నాడు. తర్వాత మరుసటి రోజు ఇంకొకటి పంపాడు, నిన్నటిది తీసేయండి, పారేయండి, ఇవాళ్ళదే మీకు సరిపోతుంది అని చెప్పాడు. దీంట్లో మరి 40% తగ్గించేశాడు, ధర కూడా తగ్గించేశాడు. పాస్టర్ గారికి అర్థం కాలేదు, ఫోన్ చేసి ఆయన అడిగారు, ఎందుకు మొన్నేమో అన్ని లక్షలు, అంత పవర్ఫుల్ ఏసీ అన్నారు, ఇప్పుడేమో తగ్గించేశారు అంటే, ఆయన అన్నాడు, పొరపడ్డానండి పాస్టర్ గారు, అది సినిమా థియేటర్ కనుక్కున్నాను, సినిమా థియేటర్ కనుక్కొని మొదటిసారి మీకు అది పంపించాను. సినిమా థియేటర్లో పవర్ఫుల్ ఏసీ ఉండాలి, మీది చర్చ్ కదా, చర్చికి పవర్ఫుల్ ఏసీ అవసరం లేదన్నాడు. పాస్టర్ గారికి కొంత కుతూహలం ఎక్కువ, అడిగాడు ఎందుకని, సినిమా థియేటర్కి చర్చికి తేడా ఏంటంటే, ఆయన చెప్పాడు, వినండి పాస్టర్ గారు, సినిమా థియేటర్లో రసవత్తరమైనటువంటి సీన్ వచ్చినప్పుడు మనుషులకు రక్తం ఉరుకుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క బీపీ ఏపీ ఎక్స్ప్రెస్ లాగా పైకి పోతుంటుంది, వాళ్ళు సీటు ఎడ్జ్కి వస్తారు, నర నరాలు దిగబడతారు, అట్లా అయిపోతారు, వేడి ఎక్కువ అవుద్ది, వాళ్ళకి కూలింగ్ ఇవ్వాలంటే ఏసీ పవర్ఫుల్గా ఉండాలి. మరి చర్చో అన్నాడు పాస్టర్, చర్చికి ఏంటండి, వస్తారండి చతికిలబడి కూర్చుంటారు, మీరు లెమ్మంటే లేస్తారు, మీరు కూర్చోమంటే కూస్తుంటారు, మీరు కళ్ళు మూయమంటే మూస్తారు, మీరు పాడమంటే పాడతారు, మీరు చప్పట్లు కొట్టమంటే కొడతారు, మీరు బైబిల్ తెరవమంటే తెరుస్తారు. వాళ్ళు ఎడ్జికి రారండి, వారి నరాలు బిగుసుకోవండి, వారిలో ఏమాత్రం వేడి పట్టదండి, వాళ్ళకంత ఏసీ అక్కర్లేదండి. ఒక అన్యుడు మన పరువు బజార్న వేసేసాడు, ఎందుకంటే మనకు ఎక్సైట్మెంట్ లేదు కదా. వేరే విషయాల్లో అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంటాం. వాడు ఒక చెత్త నాయాల టీవీలో ఒక చెత్త డైలాగ్ కొడుతుంటే అబ్బో
నా పాయింట్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. కానీ ఇక్కడ ఒక భక్తుడు ఉపవాసం వండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి మీ క్షేమం కొరకు మీకు వాక్యం చెప్తుంటే మీలో కొంతమంది కళ్ళు మూసుకుని పరాధ్యానంలో ఉంటారు. అది పరాధ్యానం కాదు, నిద్ర అంటారు దాన్ని. కడుపుకే దాసులు, కడుపుకే దేవుడు అని చెప్పాడు పౌలు. నేను ఆ మాటలు చదవట్లేదు. రోమీలకు 16 మీరు చదువుకోండి. ఇక్కడ ఫిలిప్పీ 3:19 అంటాడు, వారి కడుపే వారి దేవుడు, అక్కడేమో వారి కడుపుకు వారు దాసులు. ఎవరో అన్నారు పెద్దోళ్ళు, కోటి విద్యలు కోటి కొరకే. అది సత్యమైందా? కాదు. వాస్తవం కాదు అంటే అది నిజం కాదు. బైబిల్ ప్రకారం మనం బతికేది గతికేందుకు కాదు, మనం బతికేది గతికేందుకు కాదు, మనం తినేది బ్రతకడానికి, మనం బ్రతికేది తినడానికి కాదు. సో దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలతో మనం బతుకుతున్నామా? ఆత్మలో తీవ్రత అన్నాడు. ఒక మాట ఇక్కడ చెప్పి ప్రార్థన చేస్తాను. మన ఆత్మ ఉడికినప్పుడు, నీళ్లు ఉడికితే, కుతకుతలాడితే, అవి బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు బయటపడుతుంటాయి చూడండి, కుతకుత కుతకుత. మరి మీ యొక్క సకినేటి పల్లిలో కుతకుత అంటారు ఏమంటారు నాకు తెలియదు, మా తెలంగాణలో అయితే కుతకుత అంటారు. అబ్బా, ఆమె మరి 5,000 పట్టుచీర కట్టుకుని వచ్చింది పునరుత్థాన వేడుకకి. అప్పుడే ఆమె యొక్క పొరుగింట ఆమె అదే సంఘం మెంబరు, ఆమె 12,000 కళాంజలి పట్టుచీర కట్టుకుని వచ్చింది. ఇక అప్పుడు చూడాలా ఈమె యొక్క హృదయం ఎలా కుతకుత 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 ఉడుకుతూ ఉంటుందో. కింద పొయ్యి లేదు, కింద ఎవడు మంటా పెట్టలేదు. సో ప్రభు సేవలో ఈ యొక్క కుతకుత ఉండాలి. ఎముకల్లో అగ్ని ఉండాలి, నరాల్లో అగ్ని ఉండాలి. అండ్ లేవియకాండం 6:13 దేవుడి వాక్యం అంటుంది, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సో నీ హృదయం దేవుడి కొరకు మండేటట్టుంటే నీవు ఎక్కడున్నా సరే మండేటువంటి వానిగా ఉంటావు. యేసుప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అన్నాడు, అతడు మండుచున్న దీపము అని. నీ గురించి నా గురించి ప్రభు ఏమంటాడు? మోషే మందే పొదను చూశాడు, ఈ రోజున మందలు మందిరాల్లో మండాలి. అప్పుడే అన్యులు ఆ యొక్క అగ్నిని చూసి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావగలడానికి అవకాశం ఉంది. యేసు ప్రభు గురించి బాప్తిస్మం ఇచ్చి ఒక యోహాను ఒక మాట అంటాడు, ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఎవరైనా అగ్నిని కనపడకుండా చేయగలరా? అగ్నిని మనం కప్పి దాచిపెట్టగలమా? హలో, దాచిపెట్టలేం. దానికి ఏదైనా అడ్డం పెడితే కాల్చేస్తుంది, అది పొగలు బయటికి తెస్తుంది, అగ్ని అక్కడ ఉందని వేడి పుట్టిస్తుంది. సో నాలో అగ్ని ఉంది అంటే అది కనబడుతుంది, నీలో అగ్ని ఉంది అంటే అది కనబడుతుంది. యేసుప్రభుకి నులివెచ్చని వారంటే ఇష్టం లేదు, ఆయనకు మండేవారు కావాలి. మరి ఈ రోజున మీరు మండుతున్నారా? ఒక సంఘం పక్కనే 27 ఒక అన్యుడు ఉన్నాడు. ఎప్పుడు ఎన్నిసార్లు పాస్టర్ పెద్దలు పిలిచినా సంఘంలో కాలు పెట్టలేదు. ఒక రోజున అగ్ని ప్రమాదంలో మందిరం కాలిపోతుంటే అందరికన్నా ముందు ఆయనే వచ్చాడు, బకెట్ నీళ్లు పోస్తున్నాడు. అయిపోయి ఆర్పేసిన తర్వాత పాస్టర్ గారు ఇంటికి పోయి ధన్యవాదాలు చెప్పి చెప్పాడు, ఇన్నిసార్లు పిలిచినా రాలేదు, కానీ మా చర్చ్ తగలబడుతున్నప్పుడు మీరు ఫస్ట్ వచ్చారు అంటే ఆయన అన్నాడు, ఎందుకంటే 20 ఐ హ్యావ్ నెవర్ సీన్ యువర్ చర్చ్ ఆన్ ఫైర్. 20 మీ చర్చ్ తగలబడ్డం నేను ఎప్పుడు చూడలా, 20 మీ చర్చ్ మండడం నేను ఎప్పుడు చూడలా, 20 నేను చూసింది ఏంటంటే మీరు అందరూ ఆరిపోయినటువంటి ఒళ్ళు అని చూశాను. సో మనము మండేటువంటి వాళ్ళంగా ఉన్నామా, ఆరిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఆలోచించండి. నా తుది మాట ఏంటంటే, విలియం బ్లేక్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడి రకంగా ఒక కావ్యాన్ని రాశాడు, ద పెంటికాస్ట్ అనేటువంటి కావ్యం. ఆయన దాంట్లో అంటాడు, మన కంటికి నిప్పంటుకుంటేనే తప్ప దేవుణ్ణి మనం చూడలేం, మన చెవికి నిప్పంటుకుంటేనే తప్ప దేవుడి స్వరాన్ని మనం వినలేం, మన నోటికి నిప్పంటుకుంటేనే తప్ప దేవుడి నామాన్ని మనం పరిశుద్ధంగా ఉచ్చరించలేం, మన హృదయానికి నిప్పంటుకుంటేనే తప్ప దేవుణ్ణి మనం పూర్ణంగా ప్రేమించలేం, మన మనసుకు నిప్పంటుకుంటేనే తప్ప దేవుణ్ణి ఆయన యొక్క గొప్పతనంలో మనం తెలుసుకోలేం. మరి మీరు ఆ రకంగా మండుతున్నారా? మండుతున్నారా? దేవుడు దహించు అగ్ని. అగ్ని దగ్గరకు వస్తే ఏమవుతుంది? మొదట వేడి, ఇంకా దగ్గరకు వచ్చేస్తే కాలిపోతాం. చాలామంది దేవుడికి దగ్గరగా ఉండరు, దూరంగా ఉంటారు. పేతురు యేసుప్రభుకి దూరంగా ఉన్నాడు చూడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. సో మనం దూరంగా ఉంటే నులివెచ్చనగా అయిపోతాం, చల్లబారిపోతాం. కానీ దేవుడికి మీరు దగ్గరగా ఉంటే ఆయన యొక్క అగ్ని మిమ్మల్ని రాజేస్తూ ఉంటుంది, మిమ్మల్ని మండింపజేస్తూ ఉంది, కనుక మీరు మండుతూ ఉంటారు. అందుకనే బైబిల్ చెప్తోంది, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. బైబిల్ చెప్తోంది, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించండి. మానక సమాజముగా కూడుకోండి. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే మనం మండే వారంగా ఉండాలి, మనం ఆరిపోయినటువంటి వారంగా ఉండకూడదు.
హెన్రీ మార్టిన్ అనేటువంటి గొప్ప సేవకుడు 20 ఏళ్ల వయసులో క్యాంబ్రిడ్జ్ లో మ్యాథమెటిక్స్ లో హైయెస్ట్ డిగ్రీ పొందాడు, కానీ ఆత్మలో శూన్యత అనిపించింది. ఆయన దేవుడికి ప్రార్థన చేసి సేవకు సమర్పించుకున్నాడు. 24వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు, పర్షియాకి వెళ్ళాడు, ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన 3 కఠినమైన భాషల్లో ఆయన బ్రతికిన 7 సంవత్సరాల్లో నూతన నిబంధన తర్జుమా చేశాడు. ఆ 7 ఏళ్ళు ఒకే ప్రార్థన, లార్డ్ లెట్ మీ బర్న్ అవుట్ ఫర్ ది, ప్రభువా నన్ను నీ కొరకు మండిపోని. 29వ సంవత్సరంలో అనుకుంటాను హెన్రీ మార్టిన్ చచ్చిపోయాడు, కానీ మండియాడు. ఇప్పటికీ ప్రపంచమంతా అనేకులను మండిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మీ తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, ప్రస్తుతమందు ప్రభు కొరకు వెలుగుచు, ఇతరులను వెలిగించే వారముగా మనమున్నామా. పరిశుద్ధుడైన మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ యొక్క వాక్యము మీ ప్రియ బిడ్డలకు చెప్పడానికి నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు, నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భాగ్యం కొరకు మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యానికి మీరే నీరు కట్టండి, ఫలింప చెయ్యండి, మీరు మహిమ పొందండి. మా పాస్టర్ గారు, నవరత్నం గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, చోటి పెద్దలను దీవించండి, కూడి వచ్చినటువంటి సంఘ సేవకులను, వారి కుటుంబాలను, సంఘాలను దీవించండి. మీ ఎదుట ఉన్నటువంటి ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. అందరూ కూడా మీకు ప్రియులుగా బ్రతకడానికి మీ కార్యం చేయండి. మా ప్రియ సహోదరులు, తోటి దాసులు, మరి బ్రదర్ విజయ్ గారు, అలాగే బ్రదర్ సంజీవరావు గారు, ఈ రాత్రి, రేపు, ఎల్లుండి వరకు వాక్య పరిచయం చేస్తుండగా ఘనంగా వాడుకోండి. మీ మహిమను అనేకులకు చూపించండి. యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.